అయితే మానస్ ప్రియాంక విషయానికి బయట నుంచి చూస్తుంటే అసలు అంటే బిగ్ బాస్ బయటకు మాకు వచ్చి ఏంటంటే ప్రోమోలకు అట్లాంటికి నీట్గా పాటలు వేసి ఆర్ఆర్లు వేసి పెడతారు కదా, ఒక లవ్ సాంగ్స్ వేసి పెట్టి వాళ్ళందరి మధ్యన బాండింగ్ చూపిస్తున్నారు. అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు ప్రియాంకని, ఎలా ట్రీట్ చేస్తారు మానస్? అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏంటి ఉన్నది? ప్రియాంకకి మానస్ మీద మంచి కేరింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అదైతే చూస్తుంటాం రెగ్యులర్గా. గేమ్ పరంగా నేను ప్రియాంక గురించి మాట్లాడాలి, గేమ్ బిగ్ బాస్ గేమ్ పరంగా నేను మాట్లాడాలి అంటే నాకు ప్రియాంక చాలా మటుకు ఫేక్ అనిపిస్తుంది. ఫేక్ గేమ్ పరంగా, ఓన్లీ గేమ్ పరంగా. యాజ్ ఎ పర్సన్ షీఈస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ప్రియాంక. అంటే ఫేక్ అంటే ఎలా, ఏ రకంగా ఫేక్ అంటే అప్పటికప్పుడు కరెక్ట్గా బాగానే ప్రేమగా ఉన్నట్టు ఉంటారు. ఓకే, నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు మనము ఒక వ్యక్తి మీద పెట్టుకున్నాం లోబో ఉన్నన్ని రోజులు ఓన్లీ లోబోనే నామినేట్ చేస్తుండే, వర్స్ట్ ఏమనంటే లోబోకే వర్స్ట్ ఇస్తుండే. నేనేమంటా అంటే ఇంట్లో 24/7లో లోబో లేకపోతే విశ్వ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు తప్పులు చేయరా, నీకు అసలు తప్పులు కనిపించయా, ఇతను ఎవ్వరు గట్టిగా మాట్లాడరా, ఇప్పుడు చిన్న నేను ఉప్పు ఎక్కువైందమ్మా లేకపోతే ఇలా నూనె ఎక్కువైంది ఇట్లా చెయ్యకమ్మా అంటే కూడా సీరియస్ అయిపోతుంది, నాకు సీరియస్ అయిపోతుంది. అలాంటిది వేరే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అట్లాంటి తప్పులు వేరే వాళ్ళతో అవ్వట్లేదా, అసలు ఏం గొడవలు అవ్వట్లేదా అని. అవును, ఎవరితో గొడవలు పెట్టుకుని మరి మీతో గొడవ పెట్టుకోవడం రీజన్ ఏంటి? మా దగ్గరికే వస్తే నాకు అర్థం కాదు. ఆ రోజు నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే తనే అనింది, ఏ రోజు అయితే నన్ను నామినేట్ చేసిందో షణ్ముఖ్ తనని నామినేట్ చేస్తే తను ఏమనింది అన్న షణ్ముఖ్ అన్న నేను స్ట్రాంగ్ అని చెప్పి నువ్వు ఇప్పుడు నువ్వు అన్నావు కదా నన్ను నామినేట్ చేసినావు నేను, కానీ నువ్వు స్ట్రాంగ్ నువ్వు బయటకు వస్తావు అని నువ్వు అన్నావు, ఒకవేళ నేను ఎలిమినేట్ అయితే బయటికి వెళ్ళి నేను ఎంత స్ట్రాంగ్గా చూపించుకోవాలా, ఇది ఎక్కడ వరకు న్యాయము అది అని చెప్పి మాట్లాడినారు. ఫైన్, మరి అదే వేరేలోకి కూడా వర్తిస్తుంది కదండి. నేను ఏం చేసినా అని చెప్పి నువ్వు నామినేట్ చేసినావు అన్న, నువ్వు స్ట్రాంగ్ నువ్వు ఎట్లా సేవ్ అవుతావు, నువ్వు ఎట్లా అంటావు నువ్వు సేవ్ అవుతావు అని చెప్పి అని చెప్పి తను మీరు అని ఒకటే ఒక ఓటుతో నామినేట్ చేసింది. నామినేట్ చేస్తే నేను కూడా ఆమె నామినేట్ చేసిన, అమ్మ నువ్వే అంటావు నేను స్ట్రాంగ్ అంటావు రైట్, మరి ఇంతకుముందు నువ్వు కూడా అదే మాట అన్నావు నువ్వు స్ట్రాంగ్ అని నామినేట్ చేసినావు నాకు కూడా వర్తిస్తుంది కదా అమ్మా అని చెప్పిన, అది అయిపోయింది. దాని నెక్స్ట్ డే మాకు ఏం చేసినారు, ఇమ్యూనిటీ ఎవరన్నా ఒకళ్ళకి ఇమ్యూనిటీ దొరుకుతుంది అంటే సేవ్ అయ్యవచ్చు, నామినేషన్ నుంచి సేవ్ అయ్యేది వచ్చింది. అవునండి, నేను శ్రీరామ్ మేమిద్దరిలో ఎవరినో ఒకళ్ళని వీళ్ళందరూ ఓట్లేయాలి. అవును, అప్పుడు ప్రియాంక చెప్పిన రీజన్ ఏంది అంటే నాకు ఇద్దరు ఇష్టమే, ఇద్దరు స్ట్రాంగే, కానీ నేను విశ్వాన్ని నామినేట్ చేస్తున్నాను, నేను శ్రీరామ్ని సేవ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. నేను రీజన్ చెప్పు అన్న, నువ్వు స్ట్రాంగ్ అంటది మళ్ళా అంటే శ్రీరామ్ స్ట్రాంగ్ కాదని కాదు, నువ్వు స్ట్రాంగ్, నిన్న నువ్వు ఆల్రెడీ నన్ను నామినేట్ చేసినావు, నీ వల్ల నేను నామినేట్ ఉన్నావు ఒకటే దాని మీద, నువ్వు ఈరోజు శ్రీరామ్ ఎందుకు, శ్రీరామ్ అంటే ఈమెకు పాట పాడు అనగానే శ్రీరామ్ కావాలి, ఓకే మాట్లాడడానికే శ్రీరామ్ కావాలి, ఇవన్నీ చేయడానికంటే వీళ్ళకి అవన్నీ టైం పాస్ చేయడానికి వీళ్ళందరూ కావాలి, మనతో కావు కదా అన్నా కదా, సో ఓన్లీ ఆ చిన్న రిలేషన్షిప్ వరకే ఉండిపోతాము. సో అవన్నీ నాకు పెద్ద ఇది అనిపిస్తుంది అండి, నాకు గేమ్ పరంగా ఎంతసేపు ఇది దాకింది ఇది దాకింది అని నన్ను ఆమె అన్నది కదా, ఆమె కూడా రోజు నడుము లెవనట్టు ఇట్లా చేసింది కదా. నెక్స్ట్ డే ఇమీడియట్గా తను కూడా టాస్క్ ఆడింది. నేను అనేది ఏంటంటే ఏదన్నా రీజన్ ఉంటే నా ఫ్రెండ్ అయినా నేను రీజన్స్ చెప్తా, నేను లోబోన్ కూడా బర్స్ట్ చేసిన, నేను రవిని నామినేట్ చేసిన, నా శ్రీరామ్ కూడా నేను మాట్లాడినా, అనేది ఏంటంటే గేమ్ పరంగా కొంచెం చూసి అట్లా చేస్తే బాగుంటుంది, నువ్వు అందరితో ఆడ మంచిగా ఉండి నువ్వు సేఫ్గా ఉండాలని చెప్పి ఆడడం అనేది కరెక్ట్ కాదు, అందుకే నేను ఫేక్ అన్నా, సేఫ్గా ఉండేటట్టుగా ఆడుతున్నది ఆమె, మాట్లాడేది మాత్రం మళ్ళా సూపర్గా ఇట్లా భాషను మంచిగా ఇస్తుంది, కానీ ఆడేది ఆమె అట్లా ఆడట్లేదు ఆమె. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మాకు కనిపిస్తున్నంతలో పింకీ శ్రీరామ్ మన మానస్ని చాలా కేరింగ్గా లవబుల్గా చూసుకుంటుంది, మానస్ దగ్గర నుంచి అది ఉందా లేదా? నేను మానసి క్వశ్చన్ అడిగినా, అడిగితే పింకీ పడిందో తన దగ్గర కూడా పోలే, నేను పోయి అప్పుడే పింకీ అటు కూర్చోను, నేను పోయి కూర్చొని పింకీకి మాట్లాడింది, అప్పుడే పింకీతో అంటున్నాడు ఏ ఇట్లా, నేను అడిగిన ఏంది పోయి ఆమె నేను అంత కేర్ చేస్తుంది అంత చేస్తుంది, సరే ఆమె కేరింగ్ అవన్నీ పక్కకు పెట్టిన ఒక కంటెస్టెంట్గా నన్ను ఆయన కన్సర్న్ కంటెస్టెంట్ టు కంటెస్టెంట్ అనే కన్సర్న్ ఉంటుంది కదా, పడితే కూడా పోలేదు దాని నువ్వు నాకు మంచిగా ముఖం మీద నాకు మంచిగా అనిపించలేదు బ్రదర్ తను ఎంత కేర్ చేస్తుంది తిన్నదంటే, ఆమె గేమ్లో పడింటే పోతుండే నేను, ఆ గేమ్ అయిపోయిన తర్వాత హగ్గింగ్ చేసుకుంటా ఊరుకుంటూ చేస్తే అది ఇది చేసుకుంటా పడ్డది, నేను అందుకే పోలేదు ఎందుకు పోవాలి నేను అన్నాడు.
బ్రో కింద అయితే పడ్డది కదా, నువ్వు పడితే ఉరికొస్తుంది కదా అని అంటే నాకు నచ్చలేదు అన్నాక, నాకు ప్రేమ బయటికి చూపించుకొని ఇంకా రాదు అన్నాడు. ప్రేమ ఉంది అంటే ఏమన్నా కన్సర్న్ ఉన్నదని నేను చెప్పుకోలేను, నేను చెప్పాను. ఓకే, నాకు ఏదున్నా నేను లోపలే ఉంటుంది అంటే, డార్లింగ్ నీకు లోపల ఉంటుందేమో, బయట మాకు చూసే వాళ్ళకి బాగా గలీదు అనిపిస్తున్నది, ఆమె ఆ పిల్లనికి ఎంత చేస్తుందో నువ్వు ఆ టైంలో నువ్వు ఓకపోతే అంత ఇది అనిపిస్తలేదు అని చెప్పి తనకు చెప్పిన ఆ రోజు. తను ఇచ్చిన ఆన్సర్ అదనమాట. ఓకే, సో నేను బయట నాకు ఉన్నది నేను చూపించుకోలేను. ఉంది కానీ చూపించుకోలేకపోతున్నాడు అనుకోవచ్చు మనం. మీకు చెప్పిన ఆన్సర్ ఉన్నా ప్రేమ ఉన్నా తనంతా కేర్ చేస్తాను, నేను కూడా కేర్ చేస్తా కానీ అంత చూపియ్ అని అంటాడు. ఇంట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఓకే.